రైట్ ఇంతకుముందు 13th క్వశ్చన్ ఇప్పుడు మనం కరెక్ట్ చేసాము. ఒకసారి చూడండి బేటా, రైట్ ఏంటది, వరుసగా 16,000, 12,000 పెట్టుబడులతో ఏ కామా బిలు వ్యాపారం భాగస్వాములు అయ్యారు? రైట్, వ్యాపార భాగస్వాములు అయ్యారు. 3 మాసాల తర్వాత, దీని తర్వాత ఏముండాలంటే బేటా, 3 మాసాల తర్వాత ఏ 5,000 రూపాయలు ఉపసంహరించుకొని బి 5,000 రూపాయలు అదనంగా పెట్టాడు. అంటే ఏంటి ఇక్కడ, ఏ బి సి. సో ఇప్పుడు ఏ ఏం చేశాడు, 16,000 రూపాయలు స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి 3 నెలల తర్వాత 5,000 రూపాయలు ఉపసంహరించుకున్నాడు. అంటే మీనింగ్ ఏంటి, మొదటి 3 నెలలు ఈ 16,000 రూపాయలే ఉంటది ప్లస్ ఉపసంహరించుకున్నాడు. అంటే మీనింగ్ ఏంటి, 11,000 ఇంటూ మిగిలిన కాలం పాటు. సో మిగిలిన కాలం ఎంత ఉంది ఇక్కడ, 1 ఇయర్ కదా, రైట్. దట్ ఈస్ అ పాయింట్ ఈస్ టు. ఇప్పుడు బి గురించి చూద్దాం. బి ఏం చేశాడు, మరి బి స్టార్టింగ్ లో 12,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించాడు. మొదటి 3 నెలలు ఇలాగే ఉంది. 3 నెలల తర్వాత ఏం చేసిండు, 5,000 రూపాయలు అదనంగా పెట్టాడు. అంటే ఏమవుతుంది, 17,000. ఎంత కాలం పాటు, 9 నెలల పాటు. జాగ్రత్త చూడండి ఇక్కడ, ఎంత కాలం పాటు ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుందని చాలా జాగ్రత్త చూసుకోవాలి. చూడండి, మరొక 3 నెలల తర్వాత, చూడండి బేటా, మరొక 3 నెలల తర్వాత సి వ్యాపారంలో 21,000 రూపాయల పెట్టుబడితో కలిశాడు. అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒక 3 నెలల తర్వాత ఈ విధంగా వాళ్ళు ఒక చిన్న చేంజ్ అనేది చేశారు. ఈ 3 నెలల నుంచి ఇంకొక 3 నెలల తర్వాత, అంటే మీనింగ్ ఏంటి, మొత్తం 6 నెలల తర్వాత, మొత్తం 1 సంవత్సరం కదా, మొత్తం 12 నెలలు ఉంది. అంటే మొదటి 3 నెలల తర్వాతనేమో వీళ్ళిద్దరిలో చేంజ్ చేశారు, ఇంకొక 3 నెలల తర్వాత అంటే ఏంది, మొత్తం 6 నెలల తర్వాత. మొత్తం 6 నెలల తర్వాత అంటే మీనింగ్ ఏంటి, ఇంకా 6 నెలలు మాత్రమే ఉంటది. అంటే సి అనే వ్యక్తి 21,000 రూపాయల పెట్టుబడులతో కేవలం 6 నెలలు మాత్రమే ఉన్నాడు. ఓకేనా, 3 సున్నాలు 3 సున్నాలు 3 సున్నాలు 3 సున్నాలు 3 సున్నాలు, అన్నిటిలో 3 3 సున్నాలు కాబట్టి క్యాన్సిల్. 3 ఎక్కం 3 ముళ్ళ 3 ఎక్కం 3 ముళ్ళ ఇక 3 3 రెంట్ల. చూడండి బేటా, ఈ 3 తోటి అన్ని అన్నిట్లలో ఉంది కాబట్టి కట్ చేశా, అన్నిట్లో లేకపోతే కట్ చేయొద్దు. ఓకేనా, రైట్. ఇంకా కట్ అవ్వడానుకుందా, లేదు బేటా. 16 ప్లస్ 11 ముళ్ళ 33 ఈస్ట్, 12 ప్లస్ 17 ముళ్ళ 51 ఈస్ట్, 21 రెంట్లు ఎంత, 42. ఇది 16 ప్లస్ 33 ఎంత, 49 ఈస్ట్. ఇదెంత, ఇది 63 ఈస్ట్ 42. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి బేటా, సి వాటా కంటే బికి వచ్చిన ఆధిక్యత. ఇప్పుడు మొత్తం చూడండి బేటా, మొత్తం ఎంత ఉంది, 26,400 రూపాయల లాభం ఉంది. మరి ఇక్కడ ఇది మొత్తం ఎంత, ఇది చూడండి బేటా, 60 ప్లస్ 40 100 100 ప్లస్ 40 140 152 154. 154కి 26,400 అయితే, 154కి కరెక్టేనా, రైట్, 154కి 26,400 అయితే సి వాటా కంటే బీకి వచ్చింది ఎంత ఎక్కువ అన్నాడు. సి వాటా కంటే బీకి ఎంత ఎక్కువ వచ్చిందంటే 21కి ఎంత, 21కి ఎంత అనంటే కదా, రైట్. చూడండి బేటా, 7 ముళ్ళ 7 రెంట్ల 14 7 రెంట్ల 14, రైట్. నెక్స్ట్ 22 ఎక్కం 22 ఎక్కం 22, 4 మిగిలింది 44 22 రెంట్ల. సో పక్కన 2 సున్నాలు 1200 ఇంటూ 3 ఎంత బేటా, 3600 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ బేటా. నో, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. నో, దట్ ఈస్ అ పాయింట్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ 15th క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. ఎస్, ఏ కామా బి కామా సి వ్యాపారంలో 50,000 రూపాయల మూలధనం సమకూర్చుకున్నారు. ఏ కామా బి కామా సిలు 50,000 రూపాయలు మూలధనం సమకూర్చుకున్నారు బేటా. అంటే మొత్తం ఎంత, ముగ్గురు పెట్టుబడి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి, ఇది 50,000 రూపాయలు చెప్పండి. ఏం చెప్పండి, ఇది 50,000 రూపాయలు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి, 50,000 రూపాయలు. అంటే ఒక్కొక్కరు పెట్టుబడి ఎంత ఉంది, 50,000 రూపాయలు. ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు ఎంత పెట్టారు మనకు తెలియదు, బట్ ముగ్గురు కలిసి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. నెక్స్ట్, బి కంటే 4,000 రూపాయలు ఎక్కువ ఏ, సి కంటే 5,000 రూపాయలు ఎక్కువ బి ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. చూడండి బట్టి ఇక్కడ ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడిండు, ఏబీల గురించి మాట్లాడిండు, తర్వాత వాళ్ళ గురించి మాట్లాడిండు, బీసీల గురించి మాట్లాడిండు. జాగ్రత్త చూడండి, మనకు ఒక సెంటెన్స్ లో ముగ్గురు ఉన్నప్పుడు, 3 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో మొదటి ఇద్దరు గురించి తర్వాత నెక్స్ట్ ఇద్దరు గురించి మాట్లాడినప్పుడు మనం ఎప్పుడు కూడా చివరి వ్యక్తి నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే బేటా, సిని ఎక్స్ అనుకుంటా, సి యొక్క పెట్టుబడి నేను ఎక్స్ అనుకుంటే,
అప్పుడు సి కంటే 5000 రూపాయలు బి ఎక్కువ అప్పుడు బి ఏమైతే చెప్పండి సి కంటే 5000 రూపాయలు ఎక్కువ కాబట్టి ఏం చేయాలి ఇక్కడ x plus 5000 చెప్పండి ఏంటది x plus 5000 నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏముంది ఇక్కడ బి కంటే 4000 రూపాయలు ఎక్కువ ఏ అంటే ఇప్పుడు ఏ పెట్టుబడి ఏమవుతుంది వీని కంటే 4000 రూపాయలు ఎక్కువ వీడు అంటే ఏంది x plus 5000 plus 4000 మొత్తం ఏమైతే చెప్పండి x plus 9000 ఓకేనా సో x plus 9000 x plus 5000 ఇగో x ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా సో దట్ ఇస్ ద పాయింట్ ఇప్పుడు ఏంటి ఇక్కడ కాన్సెప్ట్ జాగ్రత్త చూడండి బట ముగ్గురు కలిసి ఈ ముగ్గురు పెట్టుబడులు మనం ఈ విధంగా తీసుకున్నాం మరి ముగ్గురు పెట్టుబడుల మొత్తం ఏముంది x plus 9000 plus x plus 5000 plus x ఇస్ ఈక్వల్ టు ఎంత ఇది 50000 ఎంత చెప్పండి 50000 x plus x ఎంత 3x 9000 plus 5000 ఎంత 14000 డిస్కపోతే ఎంత 5000 మైనస్ 14000 ఎంత 36000 ఓకేనా సో 3 ఎక్కం 3 12000 సార్లు సో x is equal to ఎంత పెట్ట ఇక్కడ x is equal to ఎంత అంటే 12000 వాట్ ఇస్ ద ఆన్సర్ x is equal అంటే x వాల్యూ 12000 x వాల్యూ 12000 ఇప్పుడు ఇది కాదు మనకు ఆన్సర్ మొత్తం లాభం 35000 రూపాయలలో ఏ వాటా ఎంత సరే ఇప్పుడు మనకి లాభాలను ఏ నిష్పత్తిలో పంచాలి పెట్టుబడుల నిష్పత్తిలో పంచాలి a b c ఏ పెట్టుబడి ఎంత x plus 9000 మరి x వాల్యూ ఎంత ఉంది 12000 plus 9000 is equal to ఎంత ఇది 21000 ఓకేనా మరి b వాల్యూ ఎంత ఉంది x plus 5000 అంటే ఎంత 12000 plus 5000 అంటే ఎంత ఇది 17000 నెక్స్ట్ c వాల్యూ ఎంత ఉంది 12000 ఓకేనా ఇప్పుడు x కదా c వాల్యూ x అంటే x వాల్యూ 12000 కదా ఇప్పుడు వీళ్ళ నిష్పత్తులు తీసుకోవాలి a is to b is to c పెట్టుబడుల నిష్పత్తి తీసుకుంటే అదే మనకు లాభాల నిష్పత్తి అయిపోతుంది కాబట్టి 3 సున్నాలు 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్ 21:17:12 మొత్తం ఎంత ఉంది ఇక్కడ 21 + 17 38 38 ప్లస్ 12 50 సో 50 కి 35000 అయితే ఏ వాట ఎంత అన్నాడు అంటే 21 కి ఎంత రైట్ 0 క్యాన్సిల్ 5 ఎక్కం 5 700 సార్లు 21 × 7 ఎంత బెట 147 సో ఆన్సర్ ఎంత అంటే బెట 14700 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా నో దట్ ఈస్ అ పాయింట్ అండ్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ బెట దిస్ ఈస్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా చలో ఏ కామా బి కామా సిలు వ్యాపార భాగస్వాములు ఏ మూలధనానికి రెట్టింపు బి ఏ మూలధనానికి రెట్టింపు బి ఏ మూలధనానికి రెట్టింపు బి దానికి 3 రెట్లకు సమానం ఓకే 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 ఇప్పుడు చూడండి అన్నమాట ఓకే ఇక్కడ ఎలా ఉందంట బేట ఏ మూలధనానికి రెట్టింపు బి దానికి 3 రెట్లకు సమానం అంటే ఏంటి ఇక్కడ 2a = 3b ఏ మూలధనానికి రెట్టింపు ఇయో బి దానికి 3 రెట్లకు సమానం ఈ రెండు సమానం ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంది సి మూలధనానికి 4 రెట్లు బి మూలధనం సి మూలధనానికి 4 రెట్లు బి మూలధనం రైట్ సరే ఇక్కడ చూడండి బేట జాగ్రత్తగా ఒక చిన్న పాయింట్ చెప్తా వినండి ఇలా వచ్చినప్పుడు ఇవి అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి ఇక్కడ జాగ్రత్త చూడాలి ఇప్పుడు ఏ మూలధనానికి రెట్టింపు ఏ మూలధనాన్ని మనం ఏ అనుకుంటే ఏ మూలధనానికి రెట్టింపు ఇజ్ ఈక్వల్ టు సమానం అన్నాడు కదా అందుకే ఈజ్ ఈక్వల్ టు పెడుతున్నా బి దానికి 3 రెట్లు బి దానికి 3 రెట్లు రైట్ నెక్స్ట్ సి మూలధనానికి 4 రెట్లు ఇగో సి మూలధనానికి 4 రెట్లు బి మూలధనం చూడండి ఇగో బి మూలధనము సి మూలధనానికి 4 రెట్లు అంటే ఇప్పుడు చూడండి ఏ ఇస్ టు బి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 3:2 నో బి ఇస్ టు సి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది బి ఇస్ టు సి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది 4:1 రైట్ ఇప్పుడు ఇది తీసుకుంటే ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ ఈక్వల్ టు ఏమైతుంట బేట మనం ఆల్రెడీ రేషియోస్ అండ్ ప్రపోర్షన్ లో ఇదంతా మాట్లాడుకున్నాం కదా రైట్ సో ఇప్పుడు ఈ రెండు కామన్ గా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు ఏ ఇస్ టు బి ఇస్ టు సి క్యాల్కులేట్ చేయొచ్చు మొదటి పదం కావాలంటే ఏం చేయాలి 3/12 రైట్ ఇదేంటిది 2/8 ఇదంతా కూడా మనం రేషియో ప్రపోర్షన్ లో చేసాము రైట్ 2 ఎక్కం 2 2 ఎక్కం 2 నల్ల 2 ఆర్ల రైట్ అంటే ఇది విషయం ఏంది బేట ఇదంతా కూడా ఏబిసిల యొక్క మూలధనాలకు సంబంధించింది దేనికి సంబంధించింది చెప్పండి ఏబిసిల మూలధనాలకు సంబంధించింది సంవత్సరం చివర వచ్చిన లాభం ఎంత ఉంది ఇక్కడ
16,500 రూపాయలలో బి వాటా ఎంత? చూడండి బేటా, మొత్తం 6:4:1 ఏం చెప్పండి, 6:4:1 అంటే మొత్తం ఎంత ఉంది ఇక్కడ, 11 ఉంది. సో 11 కి 16,500 అయితే, 11 కి 16,500 అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, బి వాటా కనుక్కోవాలి. మరి బి వాటా ఎంత ఉంది, ఇగో 4 ఉంది. సో 11 ఎక్కం, 11 15 165 బేటా, పక్కన రెండు సున్నాలు ఉన్నాయి, 15 4 60 అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 6,000 అనేది ఇక్కడ మనకు ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా, నో దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బేటా. 4 × A మూలధనము ఈజ్ ఈక్వల్ టు 6 × B మూలధనము ఈజ్ ఈక్వల్ టు 10 × C మూలధనం అంటే ఏంటి ఇక్కడ, 4A ఈజ్ ఈక్వల్ టు 6B ఈజ్ ఈక్వల్ టు 10C. నేను ఆల్రెడీ మనం ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ఏం చేయాలి, మొత్తం లాభము ఇచ్చాడు 4,650 రూపాయలని ఇచ్చాడు, దీంట్లో సి వాటా కనుక్కోవాలి. ఎప్పుడైనా ఒక విషయం నేను ఆల్రెడీ రేషియోస్ అండ్ ప్రపోర్షన్లు చెప్పాను, నిష్పత్తి అనుపాతం ఏంటి, ఏదైనా ఒక డబ్బుని మనం షేర్ చేసేటప్పుడు కొంతమందికి షేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా వారికి ఆ డబ్బుల్ని ఏ నిష్పత్తిలో అయితే మనము పంచాలో ఆ నిష్పత్తి అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా, అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురికి ఏ నిష్పత్తిలో ఆ లాభాన్ని పంచాలి అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా, రైట్. సో కాబట్టి ఇక్కడ A:B:C ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చెప్పండి, ఇక్కడ A:B:C ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది అని అంటే, రైట్, ఏ ఈజ్ ఈక్వల్ ఏంటి ఇక్కడ, ఇక్కడ మనం డైరెక్ట్గా ఏంటి, ఏ ప్లేస్లో ఏం రాయాలి, 6 × 10, రైట్. అంటే ఏ ప్లేస్లో ఇది ఏ వదిలిపెట్టి ఇది ఇంటూ ఇది చేస్తాం. మరి బి ప్లేస్లో ఏం రాయాలి, ఇక 4 × 10. ఓకేనా, రైట్. ఈ సి ప్లేస్లో ఏం రాయాలి, 6 × 4. క్లియర్ కదా, రైట్. ఇప్పుడు కట్ చేద్దాము, 2 5 2 5 2 2 నెక్స్ట్, 2 ఎక్కం 2 2 3 ఇంకా కట్ అవడానికి ఏం లేదు కదా, 3 5 15 2 5 10 6 6, రైట్. సో ఇప్పుడు ఏంటిది, మొత్తం 4,650 అయితే మొత్తం లాభం 4,650, రైట్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 25 + 6 = 31. 31 కి 4,650 అయితే, 31 కి 4,650 అయితే లాభంలో సి వాటా ఎంత, ఇక సి వాటా ఎంత, 6 కి ఎంత అనేది మనకు క్వశ్చన్ అనమాట. 31 ఎక్కం 31 15 సార్లు పోతుంటే 150 సార్లు, 150 × 6 ఎంత బేట, 900 16 90 కాబట్టి 900 పక్కన 0 ఉంది. నో దట్ ఈస్ అ పాయింట్. 900 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ అ పాయింట్. క్లియర్ కదా, డౌట్ ఏం లేదు కదా, చాలా చాలా సింపుల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక అమౌంట్ని మనము ఒక పర్టికులర్ ఎవరైనా పర్సన్స్కి మనం షేర్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క నిష్పత్తి అనేది మనకు డెఫినెట్గా తెలిసి ఉండాలి. ఓకేనా, నో దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ బిడ్డ, A, B, C లు వ్యాపార భాగస్వాములు ముందు ఏ కొంత సొమ్ము పెట్టుబడి పెట్టగా 6 నెలల తర్వాత సి దానికి 3 రెట్ల పెట్టుబడి పెట్టాడు. చూడండి, A, B, C లు వ్యాపార భాగస్వాములు ముందు ఏ కొంత సొమ్ము పెట్టుబడి పెట్టగా 6 నెలల తర్వాత సి దానికి 3 రెట్ల పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం తర్వాత వచ్చిన లాభం 27,000 రూపాయలలో సి వాటా ఎంత అనేది మన క్వశ్చన్. ఖచ్చితంగా ఇది కూడా క్వశ్చన్ రాంగ్ ఉంది, నేను కరెక్ట్ చేస్తా, ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్. ఓకేనా, ఏ ఒక పెట్టుబడిని ప్రారంభించాడు 6 నెలల తర్వాత, చూడండి బట్టి ఇక్కడ 18 క్వశ్చన్ కదా, ఏ ఒక పెట్టుబడిని ప్రారంభించాడు 6 నెలల తర్వాత బి దానికి రెట్టింపుతో, 8 నెలల తర్వాత ఏ పెట్టుబడికి 3 ఇంతల పెట్టుబడితో సి వ్యాపారంలో చేరారు, సంవత్సరం తర్వాత వారికి వచ్చినటువంటి లాభము 27,000 రూపాయలైన సి వాటా ఎంత అనేది మన క్వశ్చన్ బట్ట, రైట్. ఎస్, ఇక్కడ ఇలా ఉండాలంటే ముందు ఏ కొంత సొమ్ము పెట్టుబడి పెట్టగా 6 నెలల తర్వాత ఇక్కడ ఏముండాలంటే బేట, బి దానికి రెట్టింపు. నెక్స్ట్ పాయింట్ ఏముండాలి, 8 నెలల తర్వాత సి దానికి 3 రెట్ల పెట్టుబడి పెట్టాడు, సంవత్సరం తర్వాత వచ్చిన లాభం 27,000 రూపాయలైన సి వాటా ఎంత అనేది మనకి క్వశ్చన్, రైట్. ఇప్పుడు చూడండి బేట, ఏ వాటా ఎక్స్, బి వాటా ఏమైతుందంటే బేట 2x, సి వాటా ఏమైతుందంటే బేట 3x. ఎందుకో చెప్తా వినండి,
ఏ కొంత సొమ్ము పెట్టుబడి పెట్టగా 6 నెలల తర్వాత బి దానికి రెట్టింపు ఏ పెట్టుబడి ఎక్స్ అనుకుంటే బి పెట్టుబడి దానికి రెట్టింపు అంటే 2x కదా సి దానికి 3 రెట్లు అంటే దీనికి 3 రెట్లు ఓకే బాగుంది ఇవాల పెట్టుబడిని పెట్టుబడిలో చేసిన కరెక్టే గానీ ఇప్పుడు వారి యొక్క కాలాలు తీసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు ఏ ఏ ఫస్ట్ ఏ ప్రారంభించాడు వాస్తవానికి ఏ కమ బి కమ సి వ్యాపార భాగస్వాములు కరెక్టే ఏ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు ఎంత సంవత్సరం తర్వాత అంటే ఏ అనేటోడు 12 నెలల పాటు ఉంటాడు బేటా ఏ అనే వ్యక్తి 12 నెలల పాటు ఉంటాడు ఓకేనా మరి బి బి సంగతి ఏంటి బి ఎప్పుడు వచ్చిండు ఏ ప్రారంభించిన 6 నెలల తర్వాత వచ్చిండు కాబట్టి సో ఇక్కడ బి ఏ 12 నెలలు అంటే 12 నెలలు మొత్తం 12 నెలలు కాబట్టి బి 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి ఇంకొక 6 నెలలు మాత్రమే ఉంటాడు మరి సి ఎప్పుడు వచ్చిండు 8 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి కేవలం 4 నెలలు మాత్రమే ఉంటాడు రైట్ సో రెండు రెండ్ల రెండు ముల్ల రెండు ఆర్ల అంతే కదా నెక్స్ట్ రెండు ఎక్కం రెండు ముల్ల మళ్ళీ రెండు ముల్ల సారీ ఇది రెండు క్యాన్సిల్ ఇప్పుడు x x x క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఏముంది చెప్పండి ఇది మొత్తం మనకి ఇక్కడ 3:3:3 అంటే ఏంటి బేటా 1:1:1 అంటే ఏంటి మొత్తం 3 సో 3 కి 27000 అయితే 1 కి ఎంత రైట్ 3 ఎక్కం 3 9000 సార్లు సో 9000 ఇంటూ 1 ఎంత 9000 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ అనే కదా చాలా చాలా సింపుల్ బేటా క్వశ్చన్స్ అనేవి పర్ఫెక్ట్ గా చదువుకొని పర్ఫెక్ట్ చేస్తేనే కరెక్ట్ వస్తుంది క్వశ్చన్ ఏమాత్రం మనం మిస్టేక్ చదివినా క్వశ్చన్ రాంగ్ ఉన్నా కూడా ఆన్సర్ అనేది రాదు నంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ బేటా 520 రూపాయలకు ఏ కామా బి కామా సి ఒక కార్ను అద్దెకు తీసుకొని వారు వరుసగా 7 గంటలు 8 గంటలు 11 గంటలు దానిని వాడారు బి చెల్లించిన అద్దె ఛార్జీ ఎంత అనేది మన క్వశ్చన్ బి చెల్లించిన అద్దె ఛార్జీ ఎంత అనేది మనకి క్వశ్చన్ రైట్ ఇప్పుడు చూడండి బేటా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఒక సైకిల్ ఒక వ్యక్తి ఒక సైకిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు వ్యక్తులు లేదా ముగ్గురు వ్యక్తులు ఒక 3 మెంబర్స్ ఒక ముగ్గురు వ్యక్తులు ఒక సైకిల్ అద్దెకు తీసుకున్నారు అనుకోండి ఇక్కడ ఏంటి అది ఒక 10 గంటలు అద్దెకు తీసుకున్నారు ఓకేనా దాంట్లో ఏ బి సి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు రైట్ ఏ అనే వ్యక్తి 2 గంటలు దాన్ని వాడాడు సైకిల్ తొక్కాడు బి అనే వ్యక్తి 4 గంటలు తొక్కాడు ఓకేనా సి అనే వ్యక్తి రైట్ బి అనే వ్యక్తి 3 గంటలు సైకిల్ తొక్కాడు సి అనే వ్యక్తి 5 గంటలు సైకిల్ తొక్కాడు సో ఇప్పుడు ఏంటిది ఏబిసి ఇప్పుడు ఎవరైతే ఎక్కువ సేపు సైకిల్ తొక్కారో వాళ్ళు ఆ ఎక్కువ రెంట్ కట్టాల్సి ఉంటుంది సైకిల్ కి ఎవరైతే మామూలుగా అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క కాలాలకు అనుగుణంగా ఇక్కడ డబ్బులు వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది అంతేనా కదా అంటే ఇక్కడ ఇక్కడ డబ్బులు చూడండి బిడ్డ 520 రూపాయలకు కారు అద్దెం తీసుకొని వాళ్ళు ఎవరైతే ఎక్కువ టైం వాడుకుంటారో వాళ్ళు ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఎవరైతే తక్కువ డబ్బులు తక్కువ సమయం వాడుకుంటారో వాళ్ళు తక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ మాత్రం కాలాల నిష్పత్తిలో పంచాల్సి ఉంటుంది అంటే ఏంటి 7:8:11 సో మొత్తం ఎంత బేట 7+8=15 15+11 ఎంత 26 26కి 520 అయితే బి చెల్లించిన అద్దె ఛార్జ్ ఎంత సో బి చెల్లించిన అద్దె ఛార్జ్ ఎంత 8 సో 8 కింద అంటే ఇగో ఇదన్నమాట 26 ఎక్కం 26 20ల 20×8 బేట ఎంత అంటే బేట 100 ఎంత 160 రూపాయలు వాట్ ఇస్ దట్ 160 రూపీస్ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా నో దట్ ఈస్ ద పాయింట్ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ పచ్చిక బయలును ఏ కామ బి కామ సి అద్దెకు తీసుకొని ఏ 7 మాసాల పాటు 10 ఎడ్లను బి 5 మాసాల పాటు 12 ఎడ్లను సి 3 మాసాల పాటు 15 ఎద్దులను మేపుకున్నారు 175 రూపాయలకు 175 రూపాయల పచ్చిక బయలుకు అద్దెలో సి వాటా ఎంత సరే బేటా వినండి ఇది కూడా సేమ్ ఇంతకుముందు లాగానే క్వశ్చన్ ఇప్పుడు మొత్తం 175 రూపాయలకి ఒక కంచెని అంటే ఒక గడ్డి ఉన్నటువంటి ఒక కంచెని ఒక పచ్చిక బయల్ని వాళ్ళు ఏం చేశారంటే అద్దెకు తీసుకున్నారు ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర ఒక 100 ఆవులు ఉన్నాయి అనుకుందాం బి దగ్గర 200 ఆవులు ఉన్నాయి సి దగ్గర 50 ఆవులు ఉన్నాయి ఇప్పుడు మరి వీళ్ళందరూ కలిసి వీళ్ళకు ఉన్నటువంటి ఆవులను తీసుకెళ్లి ఆ పచ్చిక బయల్లో వదిలిపెట్టారు మరి ఇప్పుడు దీంట్లో ఎవరు ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది బి ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఎందుకు ఇతని దగ్గర ఎక్కువ ఆవులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ అవి గడ్డి మేస్తాయి
అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఏ యొక్క బి యొక్క సి యొక్క వాటాల నిష్పత్తి ఎలా ఉంటుంది అంటే బేటా, ఏ 7 మాసాల పాటు 10 ఏట్లను అంటే 7 ఇంటూ 10, బి 5 మాసాల పాటు 12 ఏట్లు అంటే 5 ఇంటూ 12, సి 3 మాసాల పాటు 15 ఏట్లను ఇగో ఈ విధంగా ఉందన్నమాట. రైట్, 5 రెంట్ల ఇగో 5 ఎక్కం 5 ముళ్ళ. నెక్స్ట్ చూడండి, 7 రెంట్ల 14, ఇది 12 3 ముళ్ళ 9, అంతేనా? రైట్. సో మొత్తం ఎంత ఇది? 14 ప్లస్ 12 ఎంత? 26. 26 ప్లస్ 9 ఎంత? 35. సో 35 కి మొత్తం ఎన్ని డబ్బులు ఉన్నాయి? 175. 35 కి 175 అయితే అద్దెలో సి వాట ఎంత అంటే 9 కి ఎంత? సో 9 కి ఎంత కాబట్టి 35 ఎక్కం 35 5ల, సో 9 5లు ఎంత బేట? 45 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట. ఇగో ఈ విధంగా మనం తీసుకుంటాం అనమాట. చాలా 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 ఇంపార్టెంట్. క్లియర్? రైట్. వ్యాపార భాగస్వామ్యంలో ఏసీల పెట్టుబడి 2:1 గాను, చూడండి బేట, ఏసీల పెట్టుబడి 2:1 గాను, ఏబీల పెట్టుబడి 3:2 గాను ఉన్నది. అయితే 157,357,300 పెట్టుబడిలో బి వాటా ఎంత అనేది మన క్వశ్చన్. ఇప్పుడు మనము A:B:C కనుక్కోవాలా వద్దా? కనుక్కోవాలి. ఎందుకు? ఇప్పుడు ఏబిసిల యొక్క పెట్టుబడుల నిష్పత్తి కనుక్కుంటే ఆ పెట్టుబడుల నిష్పత్తి మనకు ఏమైతుంది? లాభాల నిష్పత్తి అవుతుంది. ఇప్పుడు చూడండి, మరి దీంట్లో ఎవరు కామన్ ఉన్నారు? ఏ కామన్ ఉన్నారు. మరి ఏ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 2. ఇక్కడ ఏ నెంబర్ ఎంత ఉంది? 3. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఏంటి? దీన్ని ఇంటూ 3 చేయి, దీన్ని ఇంటూ 2 చేయి. అప్పుడు ఇది ఏమొస్తుంది చెప్పు? 6:3. ఓకేనా? ఇదేంటిది? 6:4. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు బేట? A:B:C రాద్దాం. ఇప్పుడు ఏ వాల్యూ దీంట్లో ఎంత ఉంది? 6. ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది? 4. సి వాల్యూ ఎంత ఉంది? 3. 6:4:3 అంటే ఇది పెట్టుబడుల నిష్పత్తి. మరి అప్పుడు లాభాల నిష్పత్తి పెట్టుబడుల నిష్పత్తి అయితే కదా. సో 13 కి 1,57,300 అయితే బి వాటా ఎంత అన్నాడు కాబట్టి 4కి ఎంత? 13 ఎక్కం 13, 2 మిగిలింది 27, 13 రెంట్లు 26, 1 మిగిలింది 13, 13 ఎక్కం 13. రైట్. సో 121,00. ఇప్పుడు రెండింటి మల్టిప్లై చేస్తే మనకి ఏమైతే చెప్పండి ఇక్కడ? 48,400, 48,400 రూపాయలు అనేది మనకు ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట. నో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్, దట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ బేట, ఉమ్మడి వ్యాపారంలో 3:5 నిష్పత్తిలో ఏ కామా బిలు పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. సో A:Bల యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఎలా ఉంది? 3:5. బి పెట్టుబడికి సమానంగా పెట్టుబడితో 6 నెలల తర్వాత సి వాళ్లతో చేరాడు. 1 సంవత్సరం తర్వాత అన్నాడు, 1 సంవత్సరం చివరన. చూడండి బట్ట, ఇగో ఏ బిసి, ఏ పెట్టుబడి ఎంత? 3. బి పెట్టుబడి ఎంత? 5. ఇప్పుడు ఏబీలు కలిసి ప్రారంభించారు అంటే వాళ్ళు మొత్తం కాలం పాటు పెట్టుబడిలో ఉంటారా ఉండరా? ఉంటారు. అంటే ఎంత కాలం పాటు ఉంటారు? వీడు 12 మంత్స్, వీడు కూడా 12 మంత్స్ ఉంటాడు. అవునా కదా? 6 నెలల తర్వాత సి జాయిన్ అయ్యాడు. మొత్తం 12 నెలల కాల పరిమితిలో 6 నెలల తర్వాత సి జాయిన్ అయ్యాడు అని అంటే ఇప్పుడు వాడు ఎన్ని నెలలు ఉంటాడు? 6 నెలలు మాత్రమే ఉంటాడు. ఓకేనా? సో బిసి యొక్క పెట్టుబడి దేనికి సమానము? బి పెట్టుబడికి సమానం. రైట్. ఇగో అంటే ఎంత కదా? బి పెట్టుబడికి సమానంగా పెట్టుబడితో స్టార్ట్ అయ్యాడు. సో ఇప్పుడు చూడండి, 6 ఎక్కం 6 రెంట్ల 6 రెంట్ల, నెక్స్ట్ 3 రెంట్ల 6, 5 రెంట్ల 10. సో ఇక్కడ ఎంత ఉంది? 5. అంటే వారి యొక్క లాభాల పెట్టుబడుల నిష్పత్తి ఇలా ఉంది. ఇది మొత్తం ఎంత ఇప్పుడు? 21. ఇప్పుడు అడిగింది ఏంటి? ఇదే కదా. సరే, రైట్. ఇంకా మనకి లాభాలను పంచడానికి ఏం లేదు, డైరెక్ట్ గా ఓన్లీ నిష్పత్తి అడిగాడు కాబట్టి 6:10:5 అనేది మనకు ఆన్సర్ అవుతుంది బేట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. నో దట్ ఈస్ అ పాయింట్. ఎస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 1:2:1:3:1:4 నిష్పత్తిలో ఏ కామా బీకామా సీలు పెట్టుబడి పెట్టి భాగస్వాములుగా వ్యాపారం ప్రారంభించారు. 2 మాసాల తర్వాత ఏ తన మూలధనం సగం ఉపసంహరించుకోగా మరో 10 మాసాల తర్వాత వచ్చిన మొత్తం లాభం 378 రూపాయలను పంచుకున్నారు. అయినా బి వాటా ఎంత అనేది మన క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొంచెం కరెక్ట్ ఉందో లేదో చూద్దాం బేట. రైట్, పర్ఫెక్ట్ ఉంది. ఎస్, యా. సో దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. సరే, చూద్దాం ఇక్కడ మొత్తం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక నిష్పత్తిలోని పదాలు ఎప్పుడు కూడా
మనకు భిన్న రూపంలో ఉండకూడదు. అంటే ఏం చేయాలి? రైట్. సో ఇప్పుడు వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి ఎలా ఇచ్చాడు వాడు? వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి ఎలా ఇచ్చాడు అంటే బేట, ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 1/2:1/3:1/4 అని ఇచ్చాడు. ఓకేనా? మరి ఇలా ఉంటే మనం ఎలా చేయాలంటే చూడండి బేట, 2, 3, 4లో కాసాగింత 12 కదా. సో దీన్ని 12 తోటి గుణించు, దీన్ని 12 తోటి గుణించు, దీన్ని 12 తోటి గుణించు. 2 ఎక్కం 2 6ల, 3 ఎక్కం 3 4ల, 4 ఎక్కం 4 3ల. ఇప్పుడు ఏ ఈస్ టు బి ఈస్ టు సి నిష్పత్తి ఏమైంది? 6:4:3. జాగ్రత్త చూడండి, ఏ పెట్టుబడి 6, బి పెట్టుబడి 4, సి పెట్టుబడి 3. ఇప్పుడు ఏం చేయాలంటే నన్ను జాగ్రత్త చూడండి, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏదో మళ్ళీ చేంజెస్ అనేవి చేస్తున్నారు. 2 మాసాల తర్వాత ఏ తన మూలధనం సగం ఉపసంహరించుకున్నాడు, అంటే ఏ మూలధనంతో స్టార్ట్ చేశాడు, 6 అనే మూలధనంతో స్టార్ట్ చేశాడు 2 మాసాల తర్వాత, అంటే ఏంటి, ఇక 2 మాసాల పాటు ఈ 6 ఏ ఉంటుంది పెట్టుబడి. మరి 2 మాసాల తర్వాత ఏమైంది? సగం ఉపసంహరించుకున్నాడు. మరి మన పెట్టుబడి ఎంత? 6 కదా. సగం ఉపసంహరించుకున్నాడు అంటే సగం తీసేశాడు. తీసేస్తే ఇంకెంత ఉంటుంది? సగం తీసేస్తే ఇంకా సగం ఉంటుంది కాబట్టి 3. చూడండి బేట, మరో 10 మాసాల తర్వాత అన్నాడు. మరో 10 మాసాల తర్వాత అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఈ 2 నెలలు అయిన తర్వాత ఇంకొక 10 మాసాలు ఉంది బిజినెస్ అనేది. ఇంకెన్ని నెలలు ఉంది? ఈ 2 నెలలు అయిపోయినాక ఇంకొక 10 నెలలు ఉంది. అంటే మొత్తం బిజినెస్ అనేది 12 నెలలు ఉందన్నమాట. అంటే ఏంటి, ఈ 3 పెట్టుబడితోటి ఏ అనేటోడు 10 నెలల పాటు ఉంటాడు. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. నో, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. నెక్స్ట్, ఓకే, మరో 10 మాసాల తర్వాత వచ్చిన మొత్తం లాభం. ఇక ఈ ఏలు ఈ బీసీలు ఎట్లాంటి డిస్టర్బ్ చేయలేదు. అంటే 4 × 12 3 × 12. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా వినండి బేట, ఇప్పుడు మొత్తం కాలం ఎంత ఉందనేది అర్థమైందా? మరో 10 మాసాల తర్వాత అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? 2 మాసాల తర్వాత ఏ సగం ఉపసంహరించుకున్నాడు, ఇంకో సగం ఉపసంహరించుకున్న తర్వాత ఇంకొక 10 నెలలు ఉంది. అంటే మొదటి 2 నెలలు, తర్వాత 10 నెలలు, మొత్తం 12 నెలల కాల పరిమితి ఉన్నది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్, ఇప్పుడు మనం దీన్ని చేద్దాం. అన్నిట్లలో సేమ్ నెంబర్లు కొట్టుబేటినే ఉన్నాయి. ఇదేంటిది? 3 4ల, ఇది కూడా 3 4ల, ఇక 3 ఎక్కం 3 2ల. ఇంకేమైనా కట్ అవ్వడానుకుందా? 2 టేబుల్ బయటి ఉన్నాయి కదా, 2 ఎక్కం 2 5ల, మళ్ళీ 2 2ల, మళ్ళీ 2 2ల. ఇంకా పోవడానికి లేదు బేట. రైట్, ఇది 2 2+5 ఎంత? 7. 4 2ల 8, 3 2ల 6. మొత్తం ఎంత ఇది? 7+8 15, 15+6 ఎంత? 21. సో 21 కూడా ఎంత ఇచ్చిండు? 378. ఎంత చెప్పండి? 370. అయినా బి వాటా ఎంత? అయినా 8కి ఎంత? 21 ఎక్కం 21 ఎన్నిసార్లు అవుతుంది ఇది? 21 ఎక్కం 21. ఓకే, ఇంకెంత మిగిలింది బేట? ఇక్కడ 16 మిగిలింది. అంటే 168 21 8ల. సో 18 ఎంత బేట? 144 రూపాయలు అనేది మనకు ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. ఈ అన్ని కూడా చాలా చాలా సింపుల్ బేట, అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బేసిక్స్ అనేవి బాగా తెలియాలి. వన్స్ బేసిక్స్ తెలిస్తే మిగిలింది అంతా చాలా సింపుల్ అయిపోతుంది. డౌట్ ఏం లేదు కదా నాన్న? క్లియర్ కదా? రైట్, నో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ బేట, 7/2:4/3:6/5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి ఏ కామా బి కామా సీలు వ్యాపార భాగస్వాములుగా చేరారు. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి మనము? ఏబిసిల యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఎలా ఉందంటే బేట, ఇగో ఇలా ఉంది, 7/2:4/3:6/5. మనం ఏంటి, నిష్పత్తిలోని పదాలు భిన్న రూపంలో ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఈ కింద డినామినేటర్లు హారంలో ఉన్న వాటికి కాసాగు తీసుకోవాలి. 2 3 5ల కాసాగు ఎంత బేట? 30. అంతే కదా, 30 తోటి ఇగో దీన్ని మల్టిప్లై చేయి, దీన్ని మల్టిప్లై చేయి, దీన్ని కూడా మల్టిప్లై చేయి. ఇప్పుడు ఏమవుతుంది? 5 ఎక్కం 5 6ల, 3 ఎక్కం 3 10ల, 2 ఎక్కం 2 15ల. రైట్, సో 15 ఏళ్ళు ఎంత బేట? 105. 14 ఎంత బేట? 40. 6 6ల ఎంత బేట? 36. రైట్, సో ఇది వచ్చింది. ఇప్పుడు అంటే వీళ్ళ యొక్క పెట్టుబడులు వాస్తవానికి ఈ విధంగా ఉన్నాయి. ఏ పెట్టుబడి 105, బి పెట్టుబడి 40, సి పెట్టుబడి 36. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే బేట, 4 నెలల తర్వాత ఏ తన మూలధనంలో 50% పెంచాడు. క్వశ్చన్ పర్ఫెక్ట్ ఉందా? రైట్, ఒక్క నిమిషం బేట, పర్ఫెక్ట్. ఎస్, ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తా వినండి. 4 నెలల తర్వాత ఏ తన మూలధనంలో 50% పెంచాడు అంటే ఏ మూలధనం ఎంత ఉంది? 105. మరి దీంట్లో సగం పెంచాడు అంటే మీనింగ్ ఏంది? దీంట్లో సగం ఎంత? 52.5. 52.5 తీసుకోవడం వల్ల అది ఏమవుతుంది? అది మనకు 52.5 తీసుకోవడం వల్ల అది మనకు ఏమవుతుంది అంటే బేట, మనకు అది డెసిమల్లోకి వచ్చి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే దీన్ని 210 అనుకుంటా, దీన్ని 80 అనుకుంటా, దీన్ని 72 అనుకుంటా. ఎందుకు? అన్నిటినీ ఇంటూ 2 చేశా. మన ఇష్టం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
రైట్ నిష్పత్తిలోని పదాలన్నిటిని ఒకే నంబర్ తోటి మల్టిప్లై చేస్తే వాటి యొక్క విలువలేం మారవు ఇప్పుడు చూడండి ఏ తనము ఎన్ని నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత అంటే ఏంటి 210 ఇంటూ 4 ప్లస్ దీంట్లో 50% ఎంత 105 ఇది పెంచాడు అంటే ఏమైతది 315 తోటి ఎన్ని నెలలు ఉంటాడు వాడు 8 నెలలు ఉంటాడు జాగృత చూసుకోండి అర్థమవుతుందా మొదటి నాలుగు నెలల పాటు ఇది పెట్టుబడి తర్వాత 50% పెంచాడు 105 వేస్తాడు 105 ని కలిపితే ఇది అన్నమాట పాయింట్ ఇది 8 నెలల పాటు ఉంటది నెక్స్ట్ ఇప్పుడు బి పెట్టుబడి ఎంత ఉంది 80 వాళ్ళు ఎట్లాంటి డిస్టర్బ్ చేయలేదు కాబట్టి 12 నెలలు ఇవో వీడు కూడా 72 తోటి 12 నెలలు ఓకేనా కట్ చేస్తే కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కట్ చేద్దాము నాలుగు ఏకం నాలుగు రెంట్ల నాలుగు ముల్ల మళ్ళా నాలుగు ముల్ల పర్ఫెక్ట్ కదా నెక్స్ట్ ఇంకేమైనా కట్ అవడానికి ఏమన్నా ఉందా 3 డబుల్ అవుతది బేటా 3 ఇగో 3 1 3 5 370 టైమ్స్ ఇలా 5 టైమ్స్ అవుతుంది ఇది 5 టైమ్స్ అవుతుంది ఇది కూడా 5 టైమ్స్ అవుతుంది రైట్ 2 టేబుల్ అవుతుంది ఇంకా 236 టైమ్స్ 240 టైమ్స్ 2 క్యాన్సిల్ 2 ఇక్కడ 35 టైమ్స్ ఇంకేం లేదనుకుంటే పోవడానికి ఇప్పుడు చెప్పండి 35 ప్లస్ 105 ఎంత 140 ఈస్టు 40 ఈస్టు 36 ఓకేనా ఇప్పుడు ఇంకా కట్ అవుతుంది 4 ముళ్ళ 4 5ల 4 10ల 4 9ల ఇక ఓవరాల్గా ఇది వచ్చింది బేట రైట్ అంటే వాళ్ళ యొక్క లాభాల నిష్పత్తి ఇదే పెట్టుబడుల నిష్పత్తి లాభాల నిష్పత్తి సో మొత్తం ఎంత ఇది 45 ప్లస్ 9 మొత్తం ఎంత 54 35:10:9 మొత్తం ఎంత బేట ఇది 54 54కి 21,600 అయితే బి వాటా ఎంత అంటే 10కి ఎంత రైట్ సో 54 ఎక్కం 54 నాలుగుల 216 పక్కన 2 సున్నాలు 400 × 10 ఎంత బేట 4000 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది నో దట్ ఈస్ ద పాయింట్ వేర్ ఇస్ దట్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా బేట నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట ఎస్ దట్స్ క్లియర్